ఇటీవలే అనారోగ్యం వలన బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయింది గంగవ్వ. ఆమె ఉన్న 5 వారాలు షోకి మంచి రేటింగ్ వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కోసం హౌస్ లో చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బాత్రూమ్ ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఆమె ఇబ్బంది పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఏసీలని కూడా పలు సందర్భాల్లో ఆపేసిన దాఖలాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో బిగ్ బాస్ కి వచ్చానంటూ చెప్పింది గంగవ్వ. ఆమె మొదటి నుంచి కూడా తన ఇంటి గురించి తాపత్రయ పడుతూనే ఉంది. అందుకే ఆమెకు ఇల్లు కట్టిస్తానంటూ నాగార్జున స్వయంగా ఆమె వెళ్లిపోయే ముందు ప్రామిస్ చేశారు. నాగార్జున స్టేజ్ పై చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకుంటారా లేదా అనేది అందరికీ అనుమానంగా ఉండేది. కానీ నాగార్జున చెప్పినట్లుగానే బిగ్ బాస్ టీమ్ ఆమె పారితోషికం ఇవ్వటంతో పాటు ఆమెకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె ఇంటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమె ఇంటి కోసం ప్లానింగ్ కూడా రెడీ చేశారట. త్వరలో ఇంటి పనులు కూడా మొదలు కాబోతున్నాయి. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ లోపు ఇంటి పనులు భౌతికంగా ప్రారంభం అవ్వాలి. వచ్చే సీజన్ ప్రారంభం రోజుకి గంగవ్వ ఇల్లు పూర్తయి గృహ ప్రవేశం కూడా అవ్వాలనేది బిగ్ బాస్ వారి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఆమె ఇంటి పనులు చకచక చేసేస్తున్నారు. దాదాపు 15 లక్షలతో గంగవ్వకు ఇల్లు కట్టించి బిగ్ బాస్ హౌస్ అంటూ ఇంటి పేరు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. నిజంగా గంగవ్వకు అంత స్పీడ్ గా ఇల్లు కట్టించి ఇవ్వగలిగితే ఖచ్చితంగా తెలుగు బిగ్ బాస్ మళ్ళీ స్పెషల్ అవుతాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.